నమస్తే, సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 4న జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ భారీ విజయం. ఒంగోలు చరిత్రలోనే 34,000 మెజార్టీ సాధించిన దామచర్లను అభినందించిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. జూన్ 4న జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి భారీ విజయం. మాగుంట మరోమారు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు. వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దామచర్ల జనార్దన్ రావు చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు పనిచేసిన శాసనసభ్యుల కంటే అత్యధిక మెజార్టీతో దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. గతంలో పనిచేసిన పొనుగుపాటి కోటేశ్వరరావుకు వచ్చిన అత్యధిక మెజార్టీని ఆయన బద్దలు కొట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈయన ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 34,000 మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఆయన విజయం పట్ల ఒంగోలు నగరం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తిరిగి మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంట ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు అంబరానంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పాటు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంకి విచ్చేసిన దామచర్ల జనార్దన్ రావుకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. కార్యాలయం వద్ద దామచర్ల ఆంజనేయులు, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏయ్ 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 ఏయ్
ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి తిరిగి మరోమారు ఎన్నిక కావడంతో ఒంగోలులోని రామ్నగర్ నందుగల ఆయన నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో ప్రజాసేవకు అంకితమైన మానుగుంట కుటుంబం మరోమారు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షతోటే తాము ఇంతటి విజయాన్ని సాధించామని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగుతుందని సందర్భంగా ఆయన తెలియజేశారు. మందే పుస్తక పరిపూర్ణ యోగ్యత ఫలసి శ్రీ రస్తు ప్రదాస్తు.
ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అఖండ విజయాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరం నందు ఆర్యవైశ్య సోదరులు ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. ఆర్యవైశ్య నాయకులు కనుమర్లపూడి హరిప్రసాద్ ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్లోని మోహన్ లాడ్జీ వద్ద జరిగిన విజయోత్సవ వేడుకల్లో పలువురు ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచ పేలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ అరాచక పాలనకు ప్రజలందరూ స్వస్తి పలకారన్నారు. జగన్ పాలనపై ప్రజలందరూ విసుగు చెంది కూటమి చేకొట్టారన్నారు. ప్రజల తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందన్నారు. కూటమికి ఇంతటి విజయాన్ని సాధించిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. ఇంకా ఇంకొచ్చేయమ్మా ఇంకొచ్చే కదా. బై బై జగన్, బై బై జగన్. నువ్వు ఈ రోజున ప్రజాస్వామ్యానికి ఈ 5 సంవత్సరాల పాటు విధించినటువంటి సంఖ్యలన్నీ తెగిపోయాయి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మంచి అభివృద్ధితో మనం ముందుకెళ్ళడానికి ఈ రోజున మంచి ఆరంభం మొదలైంది. గత 5 సంవత్సరాల రాక్షస పాలనకు ముగింపుగా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా మంచి తీర్పు ఇచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువగా తీర్పు ఇచ్చారు. అదేవిధంగా మన ఒంగోలు బాసు జనార్దన్ గారికి 30,000 పైన మెజారిటీ ఇవ్వడం అంటే ప్రజలందరూ కూడా జనార్దన్ గారు రాకను ఎంతో కోరుకుంటున్నారని అర్థమైంది. వారు చేసిన ఇంతకుముందు చేసిన అభివృద్ధిని ఇప్పుడు ఇంకా దానికి డబుల్గా ముందుకు కొనసాగిస్తూ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తారని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీనికి సహకరించిన జనసేన, బీజేపీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసుకుని ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎంతో శుభపరిణామం. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చుకున్నారు. మనం దక్షిణ భారతదేశంలో చూస్తే మన రాష్ట్రం ఎంతగానో అట్టడుగు స్థాయికి వెళ్ళింది గత 5 సంవత్సరాల్లో. అటు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, పరిశ్రమల రీత్యా ఇవన్నీ కూడాను 10 సంవత్సరాల వెనుకబడిన కాలాన్ని ఈసారి మనం 5 సంవత్సరాల్లో పురోగతి సాధించుకోవాలనే ఉద్దేశంతో 3 కాంబినేషన్తో ఈరోజు కూటమి అధికారంలో రావడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా 150+ సీట్లతోటి మనం గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాము. డిఎస్సిలో కానీ, ఉద్యోగరీత కానీ, వ్యాపారరీత కానీ అన్ని విధాల్లో దూసుకెళ్లాలని కోరుకుంటూ ఈ గవర్నమెంట్కి మనం అందరం సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తూ అభివృద్ధిని సాధించుకుందాం. ఆంధ్రదేశాన్ని అభివృద్ధి పదంలో ముందు స్థాయిలో ఉంచుకుందామని కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఒక దుర్మార్గుణ్ణి, ఒక నీచుణ్ణి ఇంటికి పంపించిన దానికి శత విధాల ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. ఈయన మాట్లాడకూడదు అలాంటి బాధలు పత్తి ఓడిని పెట్టి హింస పెట్టిన దానికి ఇంటికి పంపించి చాలా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మంచి పరిపాలన, జై డిజే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు ప్రజలు ఎన్నుకొని మంచి రోజులు తీసుకొచ్చారు.
అప్పటి రాక్షస పాలన పోయి నేడు రామరాజ్యం కోసం దిశగా మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. అత్యంత మెజార్టీతో ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, అలానే భారతీయ జనతా పార్టీ సహకరించినటువంటి ఎన్డీఏ కూటమి అందరికీ మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో మంచి భవిష్యత్తుతో చంద్రబాబు నాయుడు గారు మంచి రాజ్యాన్ని పాలిస్తూ మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇంకా ఎక్కువ కాలం ఎక్కువ సార్లుగా మళ్ళా గెలిచే విధంగా తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై డీజే, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్రం గత 15 నెలల నుంచి 150-160 సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజే డిసైడ్ అవ్వటం జరిగింది. ఆ విధంగా డిసైడ్ అవటానికి కారణము ఎన్నో అరాచకాలు ఆర్యవైశ్యుల మీద, అలానే ముస్లిమ్స్ మీద, అలానే ఎస్సీస్ మీద, వ్యాపారస్తుల మీద పరిపాలన చేస్తున్నప్పుడు అది ప్రజారంజకంగా ఉండాలి తప్ప మనం అప్పులు తీసుకొచ్చేసి ఆ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మనకు ఓట్లు వేస్తారనుకుంటే పరిపాలన ఇదే విధంగా ఉంటుంది, ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారనేది భారతదేశ ప్రజలందరూ గర్వించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒంగోలు నగరంలో 20వ డివిజన్ అందు తెలుగుదేశం పార్టీ సంబరాలు అంబరానంటాయి. తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడాన్ని స్వాగతిస్తూ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. డివిజన్ అధ్యక్షులు బోయపాటి హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొనే ఆనందంతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుతూ పార్టీ విజయ కీర్తనాన్ని ఎగరవేస్తూ వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై రామరాజ పాలన వచ్చిందన్నారు. కార్యక్రమంలో 160-163 బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జనార్దన్ గారి నాయకత్వం, వద్దిల్ లాలే మాగుండు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. వస్తున్నా హరిబాబు నాయకత్వం, హరిబాబు నాయకత్వం, అది కాదు కన్నా మీరు అట్టండి, అట్టండి, ఓకే అన్నకుండా అయ్యా మీరు పెట్టండి రైట్. ఈరోజు వచ్చేసి జరిగినటువంటి కౌంటింగ్లో మనకు వచ్చేసి రాష్ట్రంలో 175 సీట్లుంటే వాటిలో దగ్గర 160 సీట్లు మనకి వచ్చే పరిస్థితిలో ఉన్నాయి. వాటిలో 10 సీట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. మిగతాయి కూడా మీద అన్నీ కూడా మనకు అనౌన్స్ చేశారు. వాటిలో భాగంగా మనకి ఒంగోలులో వచ్చేసి మన యొక్క అసెంబ్లీ జనార్దన్ గారు వచ్చేసి 34,100 ఓట్లతోటి మెజార్టీ సాధించి అక్కడ విజయం సాధించారు. దీనికి కోసం కష్టపడినటువంటి 20వ వార్డు
ఇరవై డివిజన్ యొక్క కార్యకర్తలకి ఇక్కడ వచ్చేసి 506 ఓట్ల మెజార్టీ సంపాదించారు. 2 బూత్లకు గాను వాళ్ళందరికి కూడా ఆ బూత్ కన్వీనర్స్కి, ఆ వార్డులో ఉన్నటువంటి బూత్ డివిజన్ పార్టీ నాయకులకి, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్కి, ముఖ్య నాయకులకి అందరికి కూడా నా యొక్క అంటే నేను క్లస్టర్ ఇన్ఛార్జ్ పనిచేశాను కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని సాధించి పెడతాం, నా యొక్క అవకాశం కల్పించిన జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే 21వ డివిజన్ కార్యకర్తలకి, అభిమానులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనార్దన్ గారి గెలుపు కోసం ఎంతో కష్టపడి కృషి చేసిన అభిమానులందరికీ కూడా మరొక తడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక రాక్షస పరిపాలన చవి చూసాము. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి రావడానికి కూడా భయపడిన వాళ్ళం. ఈరోజు ఏ విధంగా మహిళా తల్లులు కానీ మగవాళ్ళు కానీ కలిసి ఓకమ్మ 80% ఓటింగ్ ఒక పార్టీకే వచ్చినాయంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ గెలుపుని మనం ఒక విజయోత్సవంలాగం కాకుండా రాబోయే కాలంలో మనం కూడా గర్వపడకుండా ఒక గర్వం మహాంధకారంతోనే అతను అధికారం కోల్పోయాడు కాబట్టి మనం ఆ విధంగా పోకడలు పోకుండా మంచితనం మానవత్వాన్ని కలుపుకొని అందరితో కలిసి పనిచేసుకుంటే ఎంతో విజయాలు సాధించని ఒక తడ ప్రజలు నిరూపించారు. కాబట్టి ప్రజలందరూ రేపు ఎంపీ గారు కూడా ఇంకా కౌంటింగ్ జరుగుతుంది, ఆయన కూడా గెలుస్తారు. కాబట్టి ఈ ఇద్దరు కూడా మనం ఎంతో సాధారణంగా ఆహ్వానించి రేపు ఒక మనం విజయోత్సవం ర్యాలీలాగా చేసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. ఈరోజు జరిగిన కౌంటింగ్లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచల జనార్దనం అఖండ మెజార్టీతో గెలిచాడు. దానికి మన డివిజన్ నుంచి దాదాపు 506 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు ముందుగా మన డివిజన్లో కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ నా డివిజన్ తరఫున నా ధన్యవాదాలు. కష్టపడి బాగా పనిచేశారు 4 రోజుల నుంచి, వాళ్ళందరికీ నా అభినందనలు. అలాగే మాగుంటం కూడా ఓట్లేసి గెలిపించినందుకు మనందరికీ ధన్యవాదాలు. రాబోయే కాలంలో మీకు అందరికీ నేను అండగా ఉండి ఈ డివిజన్లో ప్రతి ఒక్కరు ఎవరెవరు పనిచేశారు వాళ్ళందరికీ నేను గుర్తుంచుకొని వాళ్ళందరికీ జనాల దగ్గర మీకు కావాల్సిన పనులు తీసుకుపోయి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ సమయంగా మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఎలక్షన్లో మనము ఎంతో అత్యధిక మెజార్టీ ఊహించని మెజార్టీ మనకి ఎంతో మంది వచ్చింది. జనార్దన్ గారు 30,000 పైచిలుకతో గెలిచున్నారు. అలానే మాగొండ శ్రీనివాసరెడ్డి గారు 70,000 మెజార్టీతో గెలుస్తారు, కౌంటింగ్ జరుగుతుంది. ఇంకా ముందు ఇటువంటి అహంకార పాలన కాకుండా మంచికి మారు పేరైనట్టు తెలుగుదేశం పార్టీ మంచి పనులు చేస్తూ 5 సంవత్సరాలు ఒక టర్మ్ ఇస్తేనే వాళ్ళకి ఎటువంటి పని లేకుండా సోమరిపోతులను చేసి ఖాళీగా కూర్చోబెట్టి అహంకార భావంతో ఎట్లా ఉంచారో ఆ విధంగా ఇక అసలు వాళ్ళకి ఈ పనులకి చేసే అవకాశం కూడా లేకుండా ఎన్నో పనులు చేయటానికి, ఏ పనులు ఉన్నా కూడా ఎన్నో చేయటానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. మద్దిపాడు మండలం 7గుండ్లపాడులోని హర్షిణి జూనియర్ కాలేజీ వద్ద శ్రీ హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును గోరంట్ల రవికుమార్ చేతుల మీదుగా కట్ చేయించారు. అనంతరం నగరంలోని పలు విద్యా సంస్థల చైర్మన్లు, అధ్యాపకులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. గోరంట్ల రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని తెలిపారు. నిన్న జరిగిన కౌంటింగ్లో అత్యధిక స్థానాలు గెలిచిన నారా చంద్రబాబు నాయుడుకు, ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్కి, ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో హర్షిణి విద్యా సంస్థల డీన్ దాది ఆంజనేయులు, జనరల్ మేనేజర్ శివరాం, క్యాంపస్ ఇన్ఛార్జ్ దిరీష్, ఏవో ర్యాంకర్ శ్రీను, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ ఎంఎస్ఆర్ రమేష్ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. అవును.
పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి మిత్రులకు శ్రేయోభిలాషులకు వివిధ కళాశాలల స్కూల్ కరస్పాండెంట్స్కి మా కళాశాల సిబ్బందికి అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు చాలా స్పెషల్ జీవితంలో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ప్రవేశించి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కష్టపడి ఉన్నాం. దర్శి నియోజకవర్గం అనుకోకుండా మిస్ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అనూహ్యమైన రీతిలో అద్భుతమైన విజయం సాధించడం, ప్రత్యర్థిని మట్టి కరిపించి రాష్ట్ర రాజకీయాల్ని తెరదిప్పిన రోజు ఈరోజు, ఆ వెంటనే నా పుట్టినరోజు చాలా సంతోషం. అందువల్ల ఈ పుట్టినరోజు నాకెంతో సంతోషకరమైంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.